కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2,25,209 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి వెల్చల రాజేంద్రరావుపై గెలుపొందారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో బండి సంజయ్ కుమార్ కు గెలుపు ధృవీకరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి అందజేశారు. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా ముగిసింది. మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొదట బ్యాలెట్ ఓట్లను బండిల్స్ గా చేశారు. ఆ తర్వాత ఓట్లను లెక్కించారు. 8:30 గంటల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. వేర్వేరుగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన కౌంటింగ్ హాల్లో ఓట్లను లెక్కించారు. ఉదయమే ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ హాళ్లను జిల్లా కలెక్టర్ సందర్శించి అధికారులకు తగిన సూచనలు సలహాలు చేశారు. ప్రతి రౌండ్ రౌండ్ కు ఆయా నియోజకవర్గాల ఏఆర్ఓలు ఫలితాలను ప్రకటించారు. ఈ మేరకు ఎంకోర్ సాఫ్ట్వేర్ లో ఎప్పటికప్పుడు సిబ్బంది నమోదు చేశారు. ఫస్ట్ రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ తన ఆధిక్యతను ప్రదర్శించారు. ప్రతి రౌండ్ రౌండ్ కు ఆధిక్యత పెరుగుతూ వచ్చింది. ఫస్ట్ రౌండ్ లో బండి సంజయ్ కుమార్ కు 28,184 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి వెల్చల రాజేంద్రరావుకు 15,716 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు 14,216 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండ్ లోనే బండి సంజయ్ కు కాంగ్రెస్ అభ్యర్థి వెల్చల రాజేంద్రరావుపై 12,468 ఓట్ల మెజార్టీ సాధించారు. బండి సంజయ్ కు 1వ రౌండ్ నుంచి 24 వరకు ప్రతి రౌండ్ లో మెజార్టీ పెరుగుతూ వచ్చింది. కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేశారు. కౌంటింగ్ సజావుగా ప్రశాంతంగా సాగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను తరచూ పరిశీలిస్తూ వేగవంతం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా కలెక్టర్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయితే దీంతో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా సాగింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కు మొత్తం ఓట్లు 5,85,116 వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్రరావుకు 3,59,902 ఓట్లు. బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు 2,82,163 ఓట్లు వచ్చాయి. బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థిపై 2,25,209 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రత కల్పించారు. సిపి అభిషేక్ మహంతి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించి పోలీసులకు తగిన సూచనలు చేశారు. ఇక పాసులు ఉన్న వారిని లోనికి అనుమతించారు. జిల్లా కలెక్టర్ సారథ్యంలో జిల్లా యంత్రాంగం కౌంటింగ్ ప్రశాంతంగా సాగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నది. జిల్లా కలెక్టర్ వెంట ఎన్నికల సాధారణ పరిశీలకులు ఐఏఎస్ అధికారి అమిత్ కఠారియా, కౌంటింగ్ అబ్జర్వర్ జి నజ్మా, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్టీఓలు కె మహేశ్వర్, రమేష్ బాబు, రాజేశ్వర్, రామూర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.